తెలుగులో ఒక జేమ్స్ బాండ్ సినిమాని చూపించినట్లుగా ఫీల్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్, మేమందరం కూడా అలాగే ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ టు యువి క్రియేషన్స్ అండ్ ప్రభాస్ అండ్ శ్రద్ధ. ఈ సినిమాకి ఏదైనా జేమ్స్ బాండ్ మూవీ ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? లేదు సార్, ఇది ఒక టైప్ ట్రై చేసాం చూడండి. లేదు సార్, కాకపోతే ఒక బిగ్ నెవర్ సీన్ విజువల్స్ ట్రై చేయడానికి ట్రై చేసాం సార్. సార్, ప్రభాస్ గారు, శ్రీను హియర్. నాలుగు లాంగ్వేజ్లో తీశారు కదా సార్, హిందీకి డబ్బింగ్ మీరే చెప్పారు. అవును సార. మీకు ఎట్లా అనిపించింది? అట్లా అదే, నాకు హిందీ రాయడం వచ్చు, చదవడం వచ్చు, కానీ ఇంట్లో ఇప్పుడు మాట్లాడడం కదా, మన హైదరాబాద్ కాబట్టి అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఫ్రెండ్స్ మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అప్పుడప్పుడు, కానీ బట్ రెగ్యులర్గా మాట్లాడడం. సో కొన్ని వర్డ్స్ మనం అక్కడ యూపీ హిందీ వాడతాం ఎక్కువ బాలీవుడ్లో. సో అక్కడ అండ్ కొన్ని వర్డ్స్ థా అవి కొంచెం ఇబ్బంది అయ్యి డబ్బింగ్లో. సో కష్టపడి మాస్టర్ని పెట్టుకుని చేస్తాను. ప్రభాస్ గారు చెప్పండి సార్. రాధా అండి, 99 టీవీ నుంచి సార్. హాయ్ సార్. హాయ్. బాహుబలికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, సాహోకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు, మీ ఫ్యాన్స్కి, పడిగాపులు కాసే ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే లాస్ట్ టైం చెప్పాను సార్, చెప్పకూడదు, సినిమా తొందరగా చేసేవాళ్ళు. హాయ్. సో ఇట్ ఈస్ సెడ్ దట్ అ లాట్ ఆఫ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద యాక్షన్ సీన్ స్పెసిఫిక్లీ, సో హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ ఫర్ బోత్ ఆఫ్ యూ? సో కొత్త యాక్షన్ ట్రై చేసామండి చాలాసార్లు. ఇప్పుడు మీరు చూసే ఈ ట్రక్ ట్రైలర్లో అది సీజీ కాదు, రియల్ ట్రక్, రియల్ స్పీడ్లో టర్న్ అవుతూ ఉంటుంది. సో ఆ ట్రక్ డ్రైవర్ హాలీవుడ్ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ చేసిన ఒక స్పెషలిస్ట్. ఎందుకంటే ట్రక్ ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు హౌ టు కంట్రోల్ ఇట్ అనేది నచ్చినోట జోక్, ఎందుకంటే చూసేటప్పుడు మాకే భయం వేసింది. సో లాడ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ చాలా ప్రిపరేషన్ మేము చేసాము, నేను శ్రద్ధ, గన్ షూట్స్ కానీ చైనా నుంచి ఒక ఆయన వచ్చి చేశారు, తమిళనాడు, తెలుగు అందరూ, రామ్ లక్ష్మణ్ గారు ఒక సీన్ చేశారు, ఒక యాక్షన్ బిట్ చేశారు. సో అందరూ చేసాం. సో మాకు రిహార్సల్స్ చేసాం బాగానే, బట్ మెయిన్ ద ప్రొడక్షన్, ద డైరెక్టర్, ద టెక్నికల్ డిపార్ట్మెంట్, ద యాక్షన్ డైరెక్టర్, వీళ్ళకి కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఒక 6-8 మంత్స్ ప్రెప్ చేయాల్సి వచ్చింది. అండ్ షూట్ ముందు మీరు మేకింగ్ వీడియోలో, ఫస్ట్ మేకింగ్ వీడియోలో చూసుంటారు, ఆ కార్స్, ట్రక్స్ అన్ని రేయడం, అక్కడ అసెంబ్ల్ చేయడం, లాట్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్, మేబీ థౌజండ్స్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్. సో లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ ఈ సినిమాకి. దట్స్ వెరీ హార్డ్ వర్క్. సో యాజ్ హీ సెడ్, దేర్ వర్ ద ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఫర్ మీ ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు డూ ది యాక్షన్ సీక్వెన్సెస్, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఇట్ ఈస్ సో డిఫికల్ట్, ఇట్ ఈస్ సో హార్డ్, especially but lots of fun also, lots of fun. And especially this is the first time when I fired a gun, so the gun size is this much, but the weight is something else only. And see my wrist size, okay? So every time I would hold it, I just, in the beginning it would just be like this in the beginning, okay? So but of course I'm playing a police officer, so I can't be like this. So that also took some practice. By the end of it, it felt so comfortable that any time that the gun was in my hand, I would be like happy, and you know, I felt confident with it, and also responsible, because you know that police officers, it's you have to be so responsible with the weapon. So that sense of responsibility was also there. But it was an amazing experience to work with all the action directors, and you know, the kind of, as he said, the planning and the kind of preparation that went in was outstanding and amazing, you know, and that their teamwork just makes it better for us to do it well. How did you guys prepare mentally for the respective roles? Like, both of you are playing cops, so how did you prepare mentally for it? So
like with every character you play, every character has a story, you know, and a backstory. Hello. A backstory. So, without saying too much, without revealing too much, there's something which I found very, very, very nice. I don't know if I can say nice, but very interesting about my character. And a lot to think about and put into the performance and, completely relying on our director, Sujit, completely, because he knew how he wanted the character to come out, you know. So I asked him thousands of questions and he had answers for everything and more, you know. So I hope all of you like it. Bhaiya, Prabhas garu, actually. సో జిబ్రాన్ మన సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. సో టీజర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 10 డేస్ ముందు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాం మేము, షాక్ అయిపోయాం. అంటే ఆల్మోస్ట్ ఒక 80 లేయర్స్ ఎన్నో చేయించాడు కదా జిబ్రాన్, 80 లేయర్స్ లైవ్ మ్యూజిక్ చేయించాడు సార్, అందుకే ఆ సౌండ్ వచ్చింది టీజర్. సో ట్రైలర్ ఇప్పుడు యూనో సౌండింగ్ అంత చాలా కొత్తగా ఉంది. So I think ఈ సినిమా మోస్ట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ఆర్ఆర్. సో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.